టెలివిజన్ రంగంలో ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకుంటే ఆదాయం కూడా సినిమా మార్కెట్ కు ఏమాత్రం తగ్గకుండా వస్తుంది. చాలా వరకు కొంతమంది నటీ నటులు సినిమా ప్రపంచంలో కంటే టెలివిజన్ రంగంలోనే చాలా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. ఇక గత కొన్నేళ్లుగా టాప్ కామెడీ షోగా కొనసాగుతూ వస్తున్న జబర్దస్త్ షో ద్వారా కూడా చాలా మంది కామెడియన్స్ మంచి పారితోషికాలను అందుకుంటున్నారు. అయితే ఇటీవల హైపర్ ఆది తన పారితోషికాన్ని మరింత పెంచుకుని టెలివిజన్ రంగంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఒకడిగా నిలిచాడు. చిన్నతనం నుంచి సినిమాల్లోకి రావాలనే ఆకాంక్షతో హైపర్ ఆది షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాడు. కాలేజీ దశలో సొంతంగా స్క్రిప్ట్ రాసుకునే స్టేజ్ షోలు కూడా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైపర్ ఆది మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదిలేసి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టాడు. అయితే మొదట అతనికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. అన్నిటినీ దాటుకుంటూ జబర్దస్త్ షోలో మొదట అదరే అది గ్రూప్ లో చేరి ఆ తర్వాత టీమ్ లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నవి మాత్రం హైపర్ ఆది స్కిట్స్ అని చెప్పాలి. అతను ప్రతి ఎపిసోడ్ తో కూడా అందరికంటే ఎక్కువగా నవ్విస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే సినిమాలతో కూడా హైపర్ ఆది నిత్యం బిజీగానే కనిపిస్తున్నాడు. అదే విధంగా హైపర్ ఆది మిగతా కంటెస్టెంట్లు స్కిట్లకు సంబంధించిన స్క్రిప్ట్స్ ని కూడా అందిస్తూ వాటి ద్వారా కూడా మంచి ఆదాయాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో మరో 4 ఏళ్ల వరకు కొనసాగే విధంగా అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. ఆ అగ్రిమెంట్ తో కూడా 10 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న జబర్దస్త్ కామెడియన్స్ లో హైపర్ ఆది రేంజ్ ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది వరకు హైపర్ ఆది ప్రతి ఎపిసోడ్ కు 2 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక 1 లక్ష పెరగడంతో అతను జబర్దస్త్ కు వారం 1 వారానికి 3 లక్షల వరకు ఆదాయం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ గాయత్రి. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన ఆర్కే9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, ఆశిమీ గారు. ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను డాలియా. ఆర్కే9 ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.